హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనకి మూడు కోడి పుంజులు వాటి వివరాలు అయితే రావడం జరిగింది. అవి ఏంటి, అసలు వాటి వివరాలు ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజు వీడియోలో మొత్తంగా మూడు కోడి పుంజులు ఉన్నాయి. వీటి రంగుల విషయానికి వచ్చేసరికి అబ్రాస్ ఒకటి, కాకినేమిలు ఒకటి, ఇంకోటేమో కాకిడేగ. ముందుగా అబ్రాస్ కోడి పుంజు వివరాలు తెలుసుకుందాం. హైట్ ఏమో 24 సైజ్ ఉంటుందని చెప్పారు. వెయిట్ వచ్చేసరికి 5 కేజీస్ ఉంటుందని చెప్పారు. వయసు వచ్చేసరికి 14 నెలల వయసు కలిగిన కోడిపుంజు. ఇక కాస్ట్ వచ్చేసరికి 13,000గా దీని కాస్ట్ అనేది ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసరికి కాకినెమ్మలి కోడిపుంజు. హైట్ ఏమో 22, ఇక ఏజ్ వచ్చేసరికి 11 నెలలు, వెయిట్ ఏమో 3 కేజీలు, అలాగే కాస్ట్ వచ్చేసరికి 4,000గా దీని కాస్ట్ అనేది ఉంటుందని చెప్పారు. తర్వాత వచ్చేసరికి కాకిడేగ కోడిపుంజు. సో దీని హైట్ కూడా 22 ఉంటుందని చెప్పారు, వెయిట్ ఏమో 3 కేజెస్, కాస్ట్ వచ్చేసరికి 4,000గా ఉంటుందని చెప్పారు. మెయిన్గా దీని వయసు వచ్చేసరికి 11 నెలల వయసు కలిగిన కోడిపుంజు. సో ఇవి మొత్తంగా మూడు ఉన్నాయి. మూడు కూడా మంచి క్వాలిటీ మరియు మంచి బ్లడ్ లైన్ కలిగిన కోడిపుంజులు. వీటి గురించి క్లియర్ కట్గా కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఓనర్ని అడిగితే ప్రతి వివరాలు కూడా మీకైతే చెప్పే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని రీజన్స్ వల్ల మనం అయితే కొన్ని వివరాలు అనేవి చెప్పడం జరగట్లేదు. సో ఏదైనా వివరాలు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే ఓనర్ని అడిగి తెలుసుకోండి. కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఓనర్ అడ్రస్ వివరాలు వచ్చేసరికి, ఇతను వచ్చేసరికి గుంటూరు జిల్లాగా చెప్పారు. గుంటూరు దగ్గర దుగ్గిరాల మండలం, చిలువూరు ఏరియా అని చెప్పారు. మీకు అడ్రస్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఓనర్తో మాట్లాడి మిగిలిన వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాతే వీటిని తీసుకోండి.